పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీ కార్యాలయంలో మూలధన విలువ ఇంటి పన్నులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం సిహెచ్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇంటి పన్నుల వసూళ్లపై వారి అభిప్రాయాలను తెలుసుకొని పై అధికారులకు తెలియజేస్తామని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి గంధం శెట్టి నాయకులు ఇమ్మనేలు తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కాల వెంకటేశ్వరరావు బోడా భూషణం సిపిఐ పార్టీ నాయకులు బాబు ఆర్వి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుందరం లోక్సత్తా నాయకులు పాల్గొన్నారు. ఈ రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చింతలపూడి ప్రజలకు, అలాగే మా ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి, అలాగే మా ఎమ్మెల్యే పుల్లమట్ల విజయ గారికి ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు జరిగిన క్యాపిటల్ వాల్యూ ఒక న్యూ టాక్సెస్ విధానంలో మనం ఇవాళ అవగాహన సదస్సు పెట్టుకున్నాం. ఆల్ పార్టీస్, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ఎన్జిఓస్, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం రెండు విధానాలు. పూర్వం 4 డివిజన్ల నుండి కమర్షియల్ ఇండస్ట్రీస్, స్లమ్ అలాగే రెసిడెన్షియల్ అని, ఈరోజు రెండు విధానాలతో ప్రభుత్వం రూపకల్పన చేసిన న్యూ క్యాపిటల్ విధానంలో ఒకటి నివాసం ప్రాంతాలు, నివాస భవనములపై పన్ను, నివాసేతర భవనాలపై పన్ను అనే రెండు భాగాలు, ఒకటి రెసిడెన్షియల్, ఒకటి నాన్ రెసిడెన్షియల్, అలాగే ఖాళీ స్థలాల మీద పన్ను 0.15, 0.30, 0.20 విధానంలో మూడు విధానాలు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.